ఏదైనా కానీ పక్కన పెట్టాలి సరేనా. అప్పుడు చాలా అబ్బాయి పిల్లలు ఎంత మర్యాదగా ఉన్నారో వాళ్ళే ఉన్నారని అంటారు తెలుసా మిమ్మల్ని. అలా కాకుండా పేరు పెట్టి పిలిస్తే ఏంటి పిల్లలు అసలు మర్యాద లేకుండా అలా పిలుస్తున్నారు అని అంటారు. అందుకే ఎప్పుడు ఎవరిని పిలిచినా వెనకాల ఆంటీ అక్క అంకుల్ అన్నయ్య ఏదో ఒక పేరు పెట్టాలి. తమ్ముడు చెల్లి ఉన్నావా క్లాప్స్ ఇవ్వడానికి? ఒకసారి ఇచ్చే చూస్తాను. చెల్లెళ్ళు అందరు ముందుగా వచ్చారు కదా వాళ్ళందరు క్లాప్స్ ఇవ్వు. అందరూ మా చెల్లి ఎలా చేతులు రౌండ్ గా తిప్పుతూ కొడతారు అలాగే వాళ్ళు. నేను సోనిక చేతులు అక్కడే పెట్టి కొట్టింది కాబట్టి అక్కడ మైనస్ అవుతుంది. చేతులు రౌండ్ గా తిప్పాలి కింద నుంచి పైకి అలా చేయాలి. స్లోగా రేస్ చేయాలి, వాయిస్ స్పీడ్ పెంచాలి. లాస్ట్ వెళ్ళేటప్పుడు ఇంకా గట్టిగా కొట్టాలి, గట్టిగా అలవాలి. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా భయపడాలి, అప్పుడే కరెక్ట్గా కొట్టినట్టు లెక్క. అన్న మాట్లాడుతుంది ఇంకేమో చెప్పాలనిపిస్తుంది, ఊరిస్తున్నారు. ఎక్స్పెరిమెంట్ నాకు కొట్టి ఇప్పుడు చెప్పట్లేదు. నేను బాకి చెప్పాను నాకు 90,000 కావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000. నువ్వు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కావా బానిసి? ట్రైన్ ఎక్కేటప్పుడు ఎలా వెళ్తుంది? అలా స్పీడ్ వెళ్తుంది కదా, అలా చెయ్యాలి అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 అలా అలా స్పీల్. మళ్ళీ ట్రై చేయి ముందు 1 స్లోగా స్టార్ట్ చేయి వాయిస్ తక్కువ ఉండాలి 1 2 3 అలా స్లోగా స్టార్ట్ చేసి అలా వెళ్ళు చెప్పు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000. ఎక్కడ స్టాప్ చేయాలనుకుంటున్నావో అక్కడే పెద్దగా చెప్తే సరిపోద్ది. అమ్మా దీనికి వర్క్ షాప్ పెట్టాలి మనం చెప్పాలి. ట్రై చేస్తుందన్న అక్కడ అందరితో కొట్టించమ్మా ఒకసారి ట్రై చేయించండి. సెలీనా ఈ మైక్ ఆన్ చేసుకో, నీకు క్లాప్స్. మధ్యలో దిగి మళ్ళీ వెళ్ళు, పైకి వెళ్ళిపోవాలి ఒకేసారి. ఇంకెవరున్నారు? జాయ్ చెప్పు. రూత్ పర్లే చిన్న పిల్లల మాత్రం. ఎవరు ఇప్పుడు? రిషిత. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 thousand. ఓకే ఇంకా ఒక బైక్ చేయండి పిల్లలు. నిష్ఠ నువ్వు చేసావా? కమ్ ఆన్. చెయ్యి నిశ్చిత. 1 2 3 4 5 6 7 8 9 10
attendance. Very good, Anna. Inka? Okay. Thank you, Anna. Okay, pillal raagandi. Anna? Anna? Amma, cheppamma. అన్న ఇక్కడ జోషి వాళ్ళ మమ్మీ ఫోన్ చేశారు ఒకసారి వినండి మాట్లాడండి అమ్మ ఆవిడకి లింక్ ఆన్ అవ్వట్లేదు అంట చెప్పండి అమ్మా హలో హలో అమ్మా చెప్పండి చెప్పండి సార్ ఇది ఓపెన్ అయితలేదు లింక్ అది ప్రెస్ చేస్తే దిస్ మీటింగ్ హాస్ బీన్ నాట్ లాక్డ్ లాక్డ్ అని చెప్తుంది లాక్ లేదే లాక్ అవ్వలేదమ్మా మీరు నంబర్ లింక్ మీద కొట్టారా నంబర్ మీద నంబర్ ట్రై చేస్తున్నారు మా 424 మాన్యువల్ గా టైప్ చేయండి మీటింగ్ ఐడి మాన్యువల్ గా టైప్ చేయండి మాన్యువల్ గా నంబర్ 424-1979 రాసుకోండి ఒకసారి 424 ఒక నిమిషం అమ్మా ఇది మీటింగ్ ఐడి అమ్మ పాస్ కోడ్ 123456 అవును సార్ ఇది మీటింగ్ ఐడి ఒకసారి చెప్తాను 424-1979 అమ్మా అదంతా కొట్టేసి చింపేసి మళ్ళీ రాసుకుంటూ చెప్తాను 424-1979-7906 మాన్యువల్ గా రండి ఎవరమ్మా ఖుషి జోషి వాళ్ళ మమ్మీ అన్న నిన్న చేతికి పట్టు కట్టుకుని వచ్చారు కదన్నా అక్క పిల్లలు ప్రైజ్ తలా అన్నకి ప్రైజ్ మినియాకి వచ్చారా ఒకసారి చెప్పిన తర్వాత వాళ్ళు ఆగిపోవాలి ఎందుకంటే ఇంకా ఇంకా అందరు చెప్తున్నారు కదా ఒకసారి చెప్పిన తర్వాత వాళ్ళు ఆగిపోయారు అనుకో ఇంకొకరు మాట చెప్తారు అందరు ఇంకా చెప్తా ఉంటే ఎవరు చెప్తున్నారో ఎవరికి రెస్పాండ్ అవ్వాలో అర్థం కావట్లేదు కదా అందుకని ఒకసారి చెప్పిన తర్వాత వాళ్ళు ఆగిపోతాయి అప్పుడు మిగిలిన చెప్పి అందరికి అందుతాయి చక్కగా సరేనా ఈసారి అలా చేద్దామా చెప్పేసిన తర్వాత మీరు ఇంకా ఆగిపోండి అంతే అప్పుడు వేరే వాళ్ళు వాయిస్ బయటకు వస్తుంది ఓకే గాడ్ బ్లెస్ చిల్డ్రన్ ఇండియాకి రెడీగా ఉన్నారు మన దగ్గర ప్రజలక్క పిల్లలు ఈరోజు మిన్యాక్ మలయాళీ అమ్మాయిలా ఉంది రోజు క్యారెక్టర్ లో వస్తారు మిన్యాక్క మలయాళీ అమ్మాయే కదా ఇంకెందుకు మలయాళీలా సూపర్ అదే అదే సూపర్ మరెవ్వరు వీడియోస్ ఓపెన్ చేసుకోలేదు కదా అద్వితి జోషి నిషిత నిషిత కల్పన కల్పన అంటే సారీ ప్రజల ఈ వీడియోస్ ఆన్ చేయని వాళ్ళకి వాయిస్ వెళ్ళకుండా ఏమైనా ఉంటారు అంటవా అలాంటి ఉండాలి ఇప్పుడు ఓకే ఓకే వస్తారు అది జోషి వెరీ గుడ్ మ్యాన్ ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం స్టార్ట్ చేసుకుందామా ప్రేయర్ అంటే మీరు ఏం చేయాలి కమ్ ఆన్ 1-2-3
పరిశుద్ధురా ప్రేమ గారి తండ్రి ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దినమంతట్లో మీ క్షేమం దయచేశారు. మరలా మేమందరం కలిసి సండే స్కూల్ గా చేరుకొని నీ వాక్యాన్ని ధ్యానించుటకు తండ్రి ప్రభా, నిన్ను మహిమపరచుటకు మా యాక్షన్ సాంగ్స్ ద్వారా తండ్రి ప్రభా, నీ నామాన్ని గణపరచుటకు తండ్రి ప్రభా, మేము చేసిన క్రియలు బట్టి అలాగే హోంవర్క్స్ ద్వారా ప్రభా, నీ నామాన్ని గణపరచుటకు తండ్రి, నీ కృపను దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ దినము మాకు అనుగ్రహించావయ్యా. మరి ఈ దినం జరగబోతున్న కార్యక్రమం అంతట్లో కూడా నీ క్షేమం దయచేయండి. నాయన ప్రభా, శాలమంకల్ని దీవించండి. తన పరిచయంతట్లో కూడా ప్రభా, నీవే ముందుని నడిపించండి. శ్యామలాంటిని బట్టి, నీ మాంటిని బట్టి ప్రభా, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి పరిచయం దీవించండి. అలాగే ప్రభా, ప్రజ్వలాన్ని బట్టి, అలాగే కోహోస్ సైడ్ ఉన్న ప్రతి ఒక్క వారిని బట్టి వందనాలు ప్రభా. ఇదిగోనైనా ప్రభా, మాకు వెనక నుండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. ఇక చేరిచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు. వారినైనా ప్రభా, చక్కని వాక్యమునైనా ప్రభా, నైనా తర్ఫీదు పొందుకొని ఆ వాక్యానుసారంగా జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయండి. వారి హృదయంలోనైనా ప్రభా నాటమని ప్రార్థన చేస్తున్నాం. వారినైనా ప్రభా, ఎటువైపు కూడా తొట్టిల్లిపోకుండానైనా నీ వాక్యములోనే ఆనందించే భాగ్యము వారికి దయచేయమని మరి ఒక్కసారి మమ్మల్ని మేము సమర్పించుకుంటే ఈ కార్యక్రమం అంతటిని కూడా నీ చేసి సమర్పిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. Amen. 3, 2, 1. Okay, పిల్లలు యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి. ప్రైజ్ లార్డ్ శ్యామలక. ప్రైజ్ లార్డ్ శ్యామలక. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ శ్యామలక. అందరి పిల్లలు మీకు కూడా ప్రైజ్ ది లార్డ్. అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఓకే పిల్లలు, మరి ప్రతిరోజు సండే స్కూల్ వస్తున్నారు, వెరీ గుడ్, అండ్ వాక్యం చదువుకుంటున్నారు, వెరీ గుడ్, ప్రార్థన చేసుకుంటున్నారు, వెరీ గుడ్, అన్ని వెరీ 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 గుడ్. అయితే మీ సాక్ష్య జీవితం ఎలా ఉంది పిల్లలు? మీ సాక్ష్యం ఏంటి? దేవునిలో ఉందా? ఉందా? ఒకసారి గ్రహిద్దాం. ఓకేనా? అన్ని వెరీ వెరీ గుడ్ అన్న ఒక్కొక్కటి బ్యాడ్ అన్నట్ట. వీడియో ఆన్ చేసుకోవట్లే కదా అక్క? అక్క మరొకసారి చెప్పానక్క. అన్ని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నావు కదా అక్క, ఒకటి మాత్రం వెరీ బ్యాడ్ అక్క. వీడియో ఎవరు వీడియో ఆన్ చేసుకుంటే కదా అక్క? అవును అక్క, అది వెరీ వెరీ బ్యాడ్ అక్క. అవును అవును, వాళ్ళ గురించి చెప్తున్నాం మరి. ఇప్పుడు వీడియో ఓపెన్ చేసుకున్నాను. మరి మీరు గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కదా, మీరు ఏమి బ్యాడ్ ఏమి చేయరు కదా, అన్ని గుడ్ చేస్తారా? ఓకే, మనం అందరం ఏసయ్య బిడ్డలం కాబట్టి అన్ని మంచి చేయాలి పిల్లలు, అన్ని మంచి చేయాలి. అప్పుడు మన సాక్ష్య జీవితం నిలబడుతుంది దేవునిలో, ఇంకా 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 నిలబడతాం. ఓకేనా పిల్లలు? ఆ సాక్ష్య జీవితాన్ని మనం నిలబడుకోవాలంటూ ఈ యాక్షన్ సాంగ్ చేస్తూ దేవుని మహిమపరచుదామా. వచ్చేయండి. నడకే సాక్ష్యం, నా నడితే సాక్ష్యం, నేనేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. నా నడకే సాక్ష్యం, నా నడితే సాక్ష్యం, నేనేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం, ప్రభు పక్షమై
ఈరోజు సూపర్ సూపర్ గా చేశారు. అయితే మీరు ఇంకా వీడియోస్ ఆఫ్ చేసుకునే ఉన్నారు, అంటే మీరు బ్యాడ్ చేస్తున్నారు. మీరందరు బ్యాడ్ చిల్డ్రన్. ఇప్పుడే చెప్పాను కదా మీరందరు గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ అనుకున్నాం పిల్లలు, మీరు ఎవరు ఫాలో అవ్వట్లేదు మరి. ఓకే, కొంతమంది ఓపెన్ చేసుకున్నారు, ఇంకా కొంతమంది ఓపెన్ చేసుకుంటారు అని విశ్వసిస్తున్నా. ఇంకోసారి చేద్దామా, మీ థమ్స్ అప్ చూపించండి. బాగుందా పాట, నచ్చిందా? చేద్దామా? ఇలానే ఉంటారా మీరు సాక్షి జీవితాన్ని నిలబెట్టుకుంటారా? ఎస్. సాక్ష్యం నా నడితే సాక్ష్యం, నేనేర్చిన వాక్యమే మరి నాలు నిక్షిప్తం. నా నడికే సాక్ష్యం నా నడితే సాక్ష్యం, నేనేర్చిన వాక్యమే మరి నాలు నిక్షిప్తం. ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం, ప్రభు పక్షమై సంపూర్ణమౌ సాక్ష్యం.
మారిపోయింది ఏదో ఆడియో సెట్టింగ్స్ లో మారిపోయింది ఏదో ఓకే అంకుల్ చూస్తాను కరెక్ట్ గా చూడు ఓకే చెల్లిని అడగకుండా ఏదో చెయ్యి మైక్రోఫోన్ మార్చమ్మా ఆడియో సెట్టింగ్స్ లో మైక్రోఫోన్ కరెక్ట్ మైక్రోఫోన్ పెట్టుకో ల్యాప్టాప్ లో ఉన్నా కదా అంకుల్ ఇది కంప్యూటర్ అంకుల్ ఆ కంప్యూటర్ లో ఆడియో సెట్టింగ్స్ లో వెళ్ళు yes అంకుల్ అక్కడ మైక్రోఫోన్ అని ఉంటది కదా దాని ఎదురుగా టెస్ట్ మైక్ ఉంటది కదా దాని ఎదురు బాక్స్ లో అది కొడితే కింద లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ లో కరెక్ట్ మైక్ ను సెట్ చేసుకో అది ఆడియో వాల్యూమ్ కూడా పెంచుకో ఒక్క నిమిషం రైట్ ఇలా ట్రై చేస్తున్నా అమ్మా మాట్లాడుతున్నా అమ్మా ఈ రోజు జోషి వాళ్ళ ఖుషి జోషియా వాళ్ళ మమ్మీ ఏది కనిపించలేదు మళ్ళీ ఇప్పుడు కనిపించట్లే చాలా బాగా చేశారు పిల్లలు వెనకాల అది వచ్చారు వచ్చారు అక్క పోయిస్తున్నాడు అక్క చాలా చాలా బాగా చేశారు మీరు కనిపించారా ప్రైజ్ దరా సిస్టర్ ప్రైజ్ దరా ప్రైజ్ దరా ప్రైజ్ దరా చాలా వాచేసారు మీరు కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తూ మీరు కూడా చేస్తూ వాళ్ళతో చేయించారు బాగుందా నీ హెల్త్ బాగుందా చిన్న తల్లి
చిన్న బాగుందా వెరీ గుడ్ నానా అక్కడ లోకల్ రూమ్ లో మాకు నెట్ వస్తలేదు సిస్టర్ అందుకే ఈ రోజు ప్రాబ్లం వచ్చిందా అయితే అసలు నిన్న కూడా అలాగనే అయితే లీవ్ అయిపోయినాము అసలు నిన్న కూడా అయితే ఈ రోజు అదే అన్నకి చెప్తే అన్న చెప్పారు కదా మీకు వెంటనే వచ్చింది కదా ఓకే ఓకే వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నానా అక్క అందరికి మా తమ్ముకి కదా థాంక్యూ వెరీ గుడ్ నానా దేవునికి మహిమ కలుగుంది అక్క ఎస్ఎస్ వస్తుపచ్చారు కదా ఓకేనా గాడ్ బ్లెస్ యూ నానా ఎవరు క్లాప్స్ ఆడిస్తున్నారు మరి ఈరోజు భానుశ్రీ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 1000 God bless you, Nana. Next. Joy. Praise God, Akka. God bless you, Nana. Super. Wonderful. Namaskar. Chustunna. Jeevam gaangunna. ఇగో కటాక్షమును వానికి కలుగును వెరీ గుడ్ ఎంజాయ్ హోమ్ వర్క్ చేయలేదా లిస్ట్ రాయలేదా ఏమి నిన్నంతా వెరీ గుడ్ అనిపించుకున్నావు ఆహారం నాకై హల్లెలూయా చక్కగా పాడేసావు వీడియో పెట్టావు నిన్నేమో చాలా యాక్టివ్ గా ఆన్సర్స్ చెప్పావు మరి ఇప్పుడు హోంవర్క్ చేయలేదు నువ్వు ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ టైం చెయ్యి ఓకే ఏంటి క్యాతి సూపర్ హీరో లాగా ఎగిరిపోయి స్ప్రింగ్ ఏదో మింగేసినట్టు అమ్మా లక్ష్మి మీ తమ్ముడిని పడుకోబెట్టమ్మా ఎక్కడ Kathy, very good. God bless you. Okay, very good. Nubhe raskunnava. Ammu map pieces in the ekanga Grishma. Excellent kundamma. Very good, very good. God bless you. ఎవరెవరు శ్యామల కేవల్ భానుశ్రీ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ భానుశ్రీ కూడా వెరీ గుడ్ ఇంకా గట్టి చెప్పు ఈసారి వెరీ గుడ్ నాన్న అక్క ఈవినింగ్ వస్తుందా రివ్యూ మీటింగ్ కి
ఏమైంది అక్క నాకు కదా తమ్ముడికి ఇచ్చే ఒకసారి చూపిస్తాడు ఖ్యాతి నువ్వు పట్టుకొని చూపించమ్మా ఖ్యాతి పట్టుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటది సరిగ్గా పట్టుకో చాలా బాగుంది ఎంత బాగుందో ఖ్యాతి నువ్వు పట్టుకుంటే మీ అక్క పట్టుకుంటే అస్సలు బాగాలి చూసి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో ఖ్యాతి పట్టుకుంటే అందరు చప్పట్లు కొట్టండి ఖ్యాతికి చాలా 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 బాగుంది ఖ్యాతి వెరీ గుడ్ ఖ్యాతి గాడ్ బ్లెస్ యు ఓకే క్లాసెస్ కొట్టండి సెలీనాతో పాటు వాళ్ళ చెల్ల ఇంకొకటి చెల్ల యాక్షన్ సాంగ్ వేస్తుంది చెల్లి మీ వాయిస్ రాట్లా కెమెరా ముందుకు వస్తుందే అట్లా అవునా చూడు నీకు పోటీ వచ్చేస్తుంది మరి ఇంకా నువ్వు చెయ్యాలి నువ్వు వెరీ గుడ్ సెలీనా జీవమును కనుకొనును ఏవో కటాక్షము వారికి కలుగును వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రావర్స్ 35 అమ్మీ సపోర్ట్ లేకుండా చాలా బాగా చెప్తున్నావు ఎన్ని వచ్చినాయి టోటల్ గా ఎన్ని 63 వచ్చాయా ఇంకా మిస్ అయింది ఇంకా మిస్ అయినాయి చాలా మీ అబ్బాయి వస్తే వెరీ గుడ్ అంటున్నాను వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఇంకా అందరినీ చూడాలి కదా మరి అందరిని చూసాక ఎవరు ఎక్కువ రాశారు ఎవరు తక్కువ రాశారో చూసాక అప్పుడు వెరీ గుడ్ ఓకే గాడ్ బ్లెస్ సిక్స్టీ త్రీ వచ్చినాయి కదా ఓకే ఇందాక గ్రీష్మ కౌంట్ చేయలేదు మామూలుగా రాసింది మ్యాప్ లో ఓకే నెక్స్ట్ ఇంకా ఫాస్ట్ గా ఇచ్చే కనిష్క మానుశ్రీ
1 2 3 4 5 6 7 8 9 10 20,000 Thank you. Hello. Oil చూపించండి ఫాస్ట్ గా. వెరీ గుడ్, భలే రాస్తున్నావు. నువ్వే రాసేసావా? అబ్బో, మీ రైటింగ్ భలే గుందిరా. వెరీ గుడ్, మెమరీ వర్స్. చెప్పండి. మర్చిపోతుందా? మానుశ్రీకి గుర్తు చేయాలి. వెరీ గుడ్ జాయిన్ చేసింది. గాడ్ బ్లెస్ యు నాన్న. నిమ్మకం మ్యూట్ లో ఉన్నారు. అక్క నుంచి వెళ్ళారా? భోజనం చేశారు కదా. సరే సరే, చక్కగా కూర్చొని నుంచి బయటకు కలిపి తీసుకుని బయటకు మాత్రం అసలు వెళ్ళకండి. సరేనా? గుడ్ బాయ్. వచ్చేసారా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. అయితే నాన్న ఇంటికి వచ్చేస్తున్నారా? ఓకే సరే, నేను చెప్తాను నా వెనకాల, మీరు వాక్యం చెప్పండి. సరేనా? నన్ను కనుగొనువాడు జీవమును. మీకు ఎవరు చెప్పారు? మీకు రాదని అసలు మీకు రాదని ఎవరు చెప్పారు? ఎక్కడికి వెళ్ళకండి. ఓకే, చిన్న తమ్ముడు చిన్న చెల్లి, మరి ఎంత చక్కగా మమ్మీ డాడీ లేకపోయినా ఇంట్లోనే రాక్ కూర్చొని చక్కగా ఉన్నారు. సమయానికి వచ్చేసారు, అటెండ్ అయిపోయారు కదా పిల్లలు. గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి మీరు అందరూ కూడా అట్లానే ఉంటున్నారా? ఇంట్లో మమ్మీ డాడీ లేనప్పుడు జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటున్నారా? బయటకు వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి వెళ్ళకూడదు. సరేనా? ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్. ఇప్పుడు రూత్ అండ్ జాయిన్ చూసారు కదా, అందరూ నేర్చుకుంటారు, ఇంకెక్కడికి వెళ్ళరు. అక్కడ మా ఇంట్లో మా మమ్మీ డాడీ వాళ్ళు లేరు అక్క, బయటికి వెళ్ళారు. అయితే ఇంట్లో ఎవరు లేరని నేను కూర్చున్నా అక్క ఇంట్లో. సార్లు లెక్క పెట్టాను అక్క, ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఖ్య వచ్చింది. లాస్ట్ చెప్తాను, 65 వచ్చింది అక్క. నన్ను కనుగొడు వాడును, జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును.
ప్రొవర్బ్స్ చాప్టర్ 8 వర్స్ 35 సామెతలు 8:35. ఓకే మామ్, గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్. వెరీ గుడ్ బారా, సో కష్టపడ్డా మొత్తం. థాంక్యూ నానా, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లా రక్క. ప్రైజ్ లా. గాడ్ వాను వాను వాను. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000. ఫ్రెండ్లీ నీకెన్నొచ్చినాయి లోపు మళ్ళీ వస్తాం చెప్తు. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా మ్యాప్ వేస్తారు, వెరీ గుడ్, చాలా బాగుంది. చాలా ప్రింట్ తీసావా? సోనిక ప్రింటా? అవునక్క. ప్లేసెస్ గుర్తుంటాయని రాయమన్నాను నేను, ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు, అందుకని నేను రాయమన్నాను ఆ నేమ్స్ అన్ని కూడా. ఓకే, ఇప్పుడు ఎన్ని నేమ్స్ వచ్చినాయి నీ మ్యాప్ లో చెప్పు, కౌంట్ చేసావా? సరేనా, చదివావాసరికి టైం అయిపోయింది అక్క, డాడీతో ఫాస్ట్ గా తీపిచ్చేసాను అక్క. ఓకే, అయితే నువ్వు సండే స్కూల్ అయిపోయినాక ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ స్పెండ్ చేస్తే అవి ఎన్ని వస్తాయి ఉన్నాయో కౌంట్ వచ్చేస్తుంది నీకు, సరేనా? ఓకే జయంత్, నీ సంగతి అదేనా? అది కూడా అలాంటిదే అక్క. అలాంటివే కదా, అదే కదా. ఓకే వెరీ గుడ్. ఎవరు ఎవరు ఎక్కడో లెక్క పెట్టేస్తున్నారు. రోహిణి మ్యూట్ చేసుకోలేదు నువ్వు. ఓకే, మీరేంటి మెమరీ వాస్ కూడా చదవలేదా? టైం లేదా? ఓకే ఓకే, మన 4 క్లాసులు ఆన్లైన్ క్లాసులు అంటే ఇంకేం చేయగలం చెప్పండి పాపం మిమ్మల్ని. ఫోన్ తెచ్చుకున్నాను అక్క. ఫోన్ లో చదువుతా బైబిల్ లేదా? రిఫరెన్స్ చూసుకోవడానికా? అయితే మరి ఇప్పుడు చదవడానికి మీరు అన్ని చూడాలి కదా, ఇప్పుడు ఏం చదవద్దు, అయిపోయినాక చదువుతుంది. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. అందుకే ఎక్కువ టైం కావాలి, ఇప్పుడు తక్కువ టైంలో వాళ్ళు చేయలేరు కాబట్టి ఇంకెలా. ఓకే అమ్మా, ఏం పర్లేదు. డేనీ డానియల్ రాణి, డానీ రాణి భలే చేశారు యాక్షన్ సాంగ్ ఇద్దరు కూడా. సపోర్ట్ లేకుండా వాక్యం చెప్పండి ఇద్దరు కలిసి. జీవము కనుగొనును కనుగొనును యెహోవా కటాక్షము, యెహోవా కటాక్షము 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 వాణి వానికి 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 కనుగొనును కనుగొనును. ప్రొవర్బ్స్ 8:35. దేవు చెప్పు, దేవుడు లోకము అదే బానిసరి God bless you. Next. Very good.
Okay, next. ఇంకా ఎవరున్నా హోంవర్క్ చూపించడానికి ఒకసారి సూపర్ వచ్చినమ్మా జ్యోతి అన్మ్యూట్ చేసుకో అక్క చెప్పు 104 వచ్చాయి అక్క 104 ఎక్కడి నుంచి తెచ్చు నేను చూపించాను టూ మ్యాప్స్ నుంచి కలెక్ట్ చేసావా నేమ్స్ అవునక్క ఓకే 104 ఓకే అమ్మా చెప్పింది కదా నాన్న ఏ బైబిల్లో చూసిందో అంటే కొన్ని బైబిల్స్ లో ఒకటి రెండు ప్రయాణాలు ఒక చోట మూడో ప్రయాణం ఒక చోట అలా ఇచ్చాడు కొన్ని బైబిల్స్ లో వదిలేయటమే కదా ఒక చోటేమో అన్ని ప్రయాణాలు ఒక చోట ఇచ్చాడు త్రీ మిషనరీ జర్నీస్ ఒక రోమ్ జర్నీ ఫోర్త్ జర్నీ అదొకటి ఇది న్యూ వర్షన్ ఇది దీనిలో ఇలా ఇచ్చాడు ఓకేమ్మా బాగా చేసుకున్నావు 104 నేమ్స్ కలెక్ట్ చేసుకో అందులో కొత్త ఏమైనా వచ్చినాయా నీకు అన్ని వినినట్టే ఉన్నాయా జ్యోతి నెట్వర్క్ బాగాలేనట్టు ఇప్పుడు వినిపిస్తుంది నెమ్మదిగా ఈ వీడియో ఆఫ్ చేసేసి ఇప్పుడు మాట జ్యోతి అక్క అదే చాలా చాలా నుంచి వినినవే ఉన్నాయి అక్క ఓకే మాక్సిమం తెలిసిన పేర్లే వచ్చినాయి అయితే 104 నేమ్స్ ఓకే బాగా చూసాం వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ జ్యోతి వెరీ గుడ్ హాయ్ రియా ప్రైజ్ ది లార్డ్ అక్కని కొట్టకూడదు కదా చెప్పు నీ మాకు ఇప్పుడు వచ్చు చాలా బాగా చేస్తుంది రియా శాన్వి కన్నా బాగా చేస్తుంది సిగ్నేచర్ సాంగ్ అలా ఏం కావాలి నీకు ఓన్ సాంగ్ సరేనా సేమ్ అది నువ్వు పాడు నువ్వు పాట పాడు పెద్ద అన్నయ్యకి పాట నేర్పించాలంటే ఇక్కడ చక్కగా కూర్చొని ఏం చెప్తున్నారో వినాలి చూడాలి సరేనా మరి అక్కడ డిస్టర్బ్ చేయకూడదు నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు సరేనా అలా ఉంటావా ఇంకా బ్రదర్ ఉన్నాడు
ఇంకో బ్రదర్ ఉన్నారు ఆ బ్రదర్ నువ్వే నేర్పిద్ది కానీ ఓకే నెక్స్ట్ గర్నెస్ చిన్నానా ఓకే నెక్స్ట్ God bless you, Riya, Sanvi. Yeah. Okay. New type in Amma. Okay. Very good. Chala baagundi. Chala baagundi. Go find it. Me find it like. Prava. నీకెన్న వచ్చినాయమ్మా 36 25 మళ్ళా చెప్పు ఇప్పుడు వినిపిస్తుంది చెప్పు ఫింగర్స్ తో చెప్పు ఫింగర్స్ తో చెప్పు 45 టైమ్ ఉన్నప్పుడు రాసే ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ వెంటనే చేసి తిట్టేస్తున్నారు చాలా చెప్పు నీ మెమరీస్ చెప్పు స్తుతి హోంవర్క్ చూపించాలా నువ్వు అన్ని సంవత్సరాలు జూమ్ లోనే వచ్చేస్తాయి అక్క నాకు నేమ్స్ రాయడానికి కుదరలేదు అక్క స్కెచ్ తో అందుకే ఓన్లీ లైన్స్ గీసాను అక్క ఇదో రాసినట్టున్నావుగా పెన్సిల్ తో రాసావా వెరీ గుడ్ కష్టపడ్డావు నేర్చుకోలేదు అక్క ఓకే ఎప్పుడు నేర్చుకోవాలనిపిస్తే అప్పుడు నేర్చుకొని చెప్పు ఎప్పుడు అనిపిస్తుంది ఓకే ఓకే టైం ఉన్నప్పుడు నేర్చుకో ఓకే ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు వానశ్రీ 1 2 3 4 5 6 7 8 9 10 20 30,000 ఏళ్ళు చెప్పాయన్నీ ఇప్పుడు చుట్టుప్రక్కల వాళ్ళు వింటారు అన్నమాట అదొక సువార్త ఎన్నొచ్చినాయి నాకు 45 వచ్చినాయి అక్క నాకు 53 వచ్చినాయి అక్క నిషితకి ఎన్ని 45 అక్క ఓకే రిషితకి 53 అక్క ఓకే వెరీ గుడ్ గర్దస్ మెమరీ వాస్ చెప్తాం అక్క సామెతలు 8వ అధ్యాయం 35వ వచనం నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వారికి కలుగును సామెతలు 8వ అధ్యాయం 35వ వచనం థాంక్యూ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు Thank you.
ఓకే నాన్న ఇంకెవరైనా హోంవర్క్ చేయకపోతే ఒకసారి హోంవర్క్స్ కెమెరా దగ్గర పెట్టండి స్పాట్ లైట్ చేస్తా భానుశ్రీ చెప్తారు నన్ను కనుగొను వాడు జీవము కనుగొను యెహోవా కటాక్షము ఆయనకు కలుగును ప్రొవర్బ్స్ 8:35 గాడ్ బ్లెస్ యు అమ్మ వెరీ గుడ్ అంజలి ఎన్ని వచ్చినాయి నేమ్స్ అక్క కౌంట్ చేయలేదు అక్క ఇప్పుడు అయ్యేలోపు చెప్పే కౌంట్ చేసి ఓకే అక్క ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అయిపోయారా ఇంకా ఇంకెవరు ఉన్నారు సంహిత చేసావా హోంవర్క్ ఏంటి అందరు స్టక్ అవుతున్నారు ఓకేమా చిన్ను చింటూ హ్యాపీ హ్యాపీ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ తల్లి నీకెన్ని వచ్చినాయి నేమ్స్ 100 అక్క నువ్వెన్ని మ్యాప్స్ చూసావు ఎన్ని మ్యాప్స్ చూసా నేను చెప్పిందేనా ఇంకోటి ఏమన్నా చూసావా నేను చెప్పిన దానిలో 100 ఉన్నాయా లేవు రిపీట్ అయిపోయింది రిపీట్ అయిపోయి ఉంటాయి అమ్మా 100 లేవు రెండవ ప్రయాణం అక్క మూడో ప్రయాణం అక్క రామ ప్రయాణం నన్ను కొనుగొను వాడు జీవమును కొనుగొను యెహోవా సామెత 8:35 వెరీ గుడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వంటీ 30 40,000 వెరీ గుడ్ హ్యాపీ చాలా బాగా రాసుకున్నావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ యాక్షన్ సాంగ్ కూడా చాలా బాగా చేస్తున్నావు వెరీ గుడ్ నెక్స్ట్ అదస్తే ఎన్ని వచ్చాయి ప్రైజ్ ది లార్డ్ చాలా రోజులకి ఎన్ని వచ్చాయమ్మా 68 వచ్చాయి అక్క
సామెతలు 8వ అధ్యాయం 35వ వచనం నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును సామెతలు 8వ అధ్యాయం 35వ వచనం థాంక్ యూ హదస నేను చూపించిన మాటేనా నువ్వు రాసింది హదస బైబిల్లోంచి ఒకటే మ్యాప్ రాసావా రెండు చూసావా ఒకటి నేను చూపించిందేనా బట్ నేనేంటి అంటే సముద్రాల పేర్లు కూడా కలిపి రాసేసాను అక్క దాంట్లో సముద్రాల పేరు ఓకే 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 గాడ్ బ్లెస్ యు ఇప్పుడు కౌంట్ ఎవరు ఉంటారు రూత్ ఎందుకు ఏడుస్తున్నావు అక్క 35 వచ్చాయి అక్క నాకు నేను ఆడలేదు అక్క నాకు 35 వచ్చాయా నీకు అవునక్క ఓకే ఇంకా ఇంకొకరు ఎవరో చెప్తానన్నారు లాస్ట్ లో గ్రీష్మ నువ్వు కూడా ఏమొచ్చా నీకు వినిపించలే చేతి చూపించు స్పాట్ లైట్ లో నువ్వే ఉన్నావు చెప్తున్నానా చూపించాను చూపించండి బాగుంది వెరీ గుడ్ క్యాతి ఏమైంది పక్కకి వెళ్ళిపోయా వెరీ గుడ్ ఓకే మా టైం అయిపోతుంది ఓకే ఓకే హనీ హనీ అయ్యో ఏ అక్క నేను రాయడం రావలేదు అక్క మమ్మీ డీడీ నుండి వచ్చేటప్పటికి ఛార్జింగ్ ఉండడం లేదు అక్క సరే నాన్న ఓకే శ్యామక్క చెప్తారా కౌంట్ ఎంత వచ్చిందో చెప్పేస్తారా అంటే వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా చేశారు ఇప్పుడు తినేమో సముద్రాలు రాశానంది హదస అయితే నాకు 68 వచ్చినాయి నేను చూపించిన మ్యాప్ లో 68 వచ్చినాయి అయితే హదస కూడా 68 అయితే ఓ ఈక్వల్ అయిందిలే అనుకున్నాను తేరా చూస్తే తను కొన్ని సముద్రాలు రాశాను అంది అయితే మనకి జ్యోతి హైయెస్ట్ ప్లేసెస్ తీసుకుంది తను 104 తర్వాత హ్యాపీ 100 వచ్చినాయి ఆ నెక్స్ట్ రోహిణి 65 ఈ 68 లో హదస్స మరి ఈ సముద్రాలు కూడా రాసింది కదా సముద్రాలు అంటే చాలా చాలా ఉన్నాయి మరి అవన్నీ మనం నోట్ చేయకూడదు సముద్రాలు మూడు రాసిందట ఎన్ని మూడు మూడా మూడు అయితే 65 వచ్చినట్టు 65 అయితే రోహిణి కూడా 65 వచ్చినాయి ఇప్పుడు హ్యాపీ హదస్స కూడా 65 వచ్చినాయి అయితే ఫస్ట్ వచ్చి జ్యోతి సెకండ్ ఏమో హ్యాపీ థర్డ్ రోహిణి హదస్స నేను పర్ఫెక్ట్ గా నేను చూపించిన దానిలో చూస్తే 68 ప్లేసెస్ వచ్చినాయి 68 అది కరెక్ట్ అంటే మరి ఇప్పుడు జ్యోతి ఏమి ఇంకో మ్యాప్ కూడా చూసాను అంటుంది కదా కొన్ని బైబిల్స్ అలాగే ఆ బైబిల్ కూడా ఉంది నా దగ్గర అది కాబట్టి ఆ విధంగా వచ్చింది మనం వీళ్ళకి సర్టిఫికెట్ ఇప్పిద్దాం అంకుల్ తో పాస్టర్ గారి తోటి అన్నకి నేను ముందు అడగలేదు ఇప్పుడు అడుగుదాం రివ్యూ మీటింగ్ లో అంటే పిల్లలు రాస్తారో లేదో అనుకున్నాను అన్న కానీ చాలా మంది ట్రై చేశారు రాశారన్నా పిల్లలు ఎవరు పంపించాలంటే జ్యోతి తర్వాత హ్యాపీ తర్వాత రోహిణి హదస్స అలాగే రిషిత కూడా 53 వరకు వచ్చింది
అక్క నాకు 72 వచ్చినాయి అక్క. 72 ఎక్కడ ఏ మ్యాప్ లోంచి? లాస్ట్ మ్యాప్ ఉంది అక్క, దానిలో 72 లేవు. అయితే ఒకటెండు రిపీట్ అయినా నువ్వు ఎక్కువ రాసినట్టు. అయితే భానుశ్రీకి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వస్తుంది. నువ్వు చూపించినప్పుడు నేను కొంచెం ఇక్కడ మాట్లాడుతున్నాను మా వాళ్ళతో, అప్పుడు నీ నేమ్ ఎంటర్ అవ్వలేదు నాకు, సారీ. అయితే ఇప్పుడు ఫస్ట్ జ్యోతి, నెక్స్ట్ సెకండ్ ఏమో హ్యాపీ, థర్డ్ భానుశ్రీ, ఫోర్త్ ప్లేస్ లో హదస్స, రోహిణి. అంతే, ఇంకా రిషితాకి ఇస్తే కన్సలేషన్ ఇవ్వాలి. సెలీనా కూడా 63 వచ్చినాయి. అయితే అన్న నేను ఈ నేమ్స్ అన్ని మీకు పెడతాను అన్న, మీరిద్దరు కానీ క్లియర్ గా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని రాస్తూ వాళ్ళ సర్ నేమ్స్ స్పెల్లింగ్స్ అంత క్లియర్ రాయడం. ఓకే, తర్వాత మీరు సరే పంపించండి పర్లేదు. ఓకే ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. చాలా కష్టపడ్డారు, కొంచెం కష్టపడినా కూడా ఏసే మనకి చాలా బ్లెస్సింగ్ ఇస్తారు కదా. ఇప్పుడు అలాగే మీకు సర్టిఫికెట్స్ రాబోతున్నాయి కదా. ఓకే, కాబట్టి మీ ఫుల్ నేమ్స్ ఇప్పుడు మేము తర్వాత చెప్తాం, మళ్ళా ప్రజ్వలక్క మేము గ్రూప్ లో నేమ్స్ పెడతాము, వాళ్ళు ఫుల్ నేమ్స్ మాకు ఇద్దరు కానీ. సెలీనా కూడా 63 వచ్చినాయి కాబట్టి సెలీనా కూడా వెళ్తారు. ఓకే, గ్రీష్మ వాళ్ళేమో మ్యాప్ పాయింటింగ్ చేశారు, ఎవరు జయంత్ అండ్ సోనిక కూడా మ్యాప్ పాయింటింగ్ చేశారు. మరి వాళ్ళకి ఏం చేయాలో మేము ఆలోచించి చేద్దాం. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్. ఓకే అక్క, ఇక్కడ రెడ్మీ ఎస్హెచ్ఆర్కే 1 2 3 ఏదో ఉన్నారక్క, వెళ్ళి వెళ్ళి ఏంటి అసలు మీ పరిస్థితి రోజు ఏం మాట్లాడట్లేదు, వెళ్ళి మౌనంగా ఉంటున్నారు. మాట్లాడట్లా అలానే ఉంటున్నారు అక్క. 67 వచ్చినాయి అక్క. 67 వచ్చాయి అంట అక్క. శమక నువ్వు ఎప్పుడు చూపించావు? నేను ఇప్పుడే ఇక్కడే వచ్చాను అక్క. ఇక్కడే వచ్చారా? ఎవరు? క్లాసెస్ జరిగింది అక్క, అందుకే లేట్ అయింది. 67 వచ్చినాయా? అవునక్క. ఒక్కదానిలోంచి రెండు మ్యాప్స్ లోంచి తీసుకున్నావా? ఒకటే అక్క. ఒకటి 67, వెరీ గుడ్. ఎన్ని పేరు? ఆని కదా? అవునక్క. ఓకేమ్మా, నెక్స్ట్. ఇంకా టైం కూడా అయిపోయినట్టు ఇచ్చేదండి. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ సలేమంకి, ప్రైజ్ లార్డ్ డినెట్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆల్రైట్. హాయ్ ప్రైజ్ లార్డ్ పిల్లలు, నాకు అందరు బాగా హ్యాపీ కనబడుతున్నారే. మరి వాళ్ళ సర్టిఫికెట్స్ వచ్చినాయి అన్న పిల్లలకి చాలా మందికి. ఓ వెరీ గుడ్, చాలా 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 బాగా చేశారు మీరు మీ వర్క్స్. అక్క చెప్పిన పని టైం కి కరెక్ట్ గా చేసుకుని వచ్చారు, వెరీ గుడ్ నాన్న. రైట్, మరి ఇప్పుడు ఏం చేయాలి యాక్చువల్లీ? మరి ఇప్పుడు రెడీగా ఉన్నాయా? పర్లేదు అక్క, మీ ఇష్టం. ఉంటారంటే పిల్లలు ఎంతమంది చెప్పండి, వెళ్ళిపోదామని వాళ్ళు ఎంతమంది చూపించండి. మరి చెప్పడానికి మీ దగ్గర కొన్ని వస్తువులు ఉండాలి, ఉన్నాయా? చాలా వస్తువులు. బైబిల్ ఎక్కడ? మీ బుక్ ఎక్కడ? మీ పెన్ ఎక్కడ? మీ పెన్సిల్ ఎక్కడ? మీ వాటర్ బాటిల్ ఎక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్ సెలీనా, వెరీ గుడ్, వెరీ గుడ్ ఏంజలీనా. కల్పన అక్క వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్. గ్రీష్మ వెరీ గుడ్. రైట్, మరి
కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని లెసన్ లోకి వెళ్దాం. ఓకేనా? వన్ టూ త్రీ. గ్రేషియస్ హోలీ ఫాదర్, దేవా దేవా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ సహాయం మీ సన్నిధి మాతో ఉంచి దేవా ఈరోజు ఈరోజు మీ వాక్యాన్ని వినబోయే అవకాశాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మేము మీరైతే మాకు చెప్పాలనుకుంటున్నారో అది మేము వినబోతుండగా అది మా హృదయంలో అది మేము నాటుకొని అది వచ్చే కాలంలో దేవా మంచిగా ఫలించే ఆ గొప్ప అవకాశాన్ని మాకు దయచేశారని నమ్ముచున్నాం. దేవా నీ నీ నోటి బూరగా నన్ను వాడుకొచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. నాది నా మాట కాక దేవా నువ్వేదైతే చెప్పాలనుకుంటున్నావో అది పిల్లల హృదయంలో నాటమని కోరుచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రీ టూ వన్. ఆల్ రైట్, వెరీ గుడ్ చిల్డ్రన్. మీరు చాలా 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 గుడ్ చిల్డ్రన్ అని ఇందాక మిన్నక చెప్పింది, ఇప్పుడు ఇందాక శ్యామలాక్క కూడా చెప్పారు మీరు వర్క్ చేశారు కాబట్టి గుడ్ చిల్డ్రన్ అని. సరే ఇప్పుడు నేను మిమ్మల్ని గుడ్ చిల్డ్రన్ అన్నానంటే నేను ఒక క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్తారా? ఇక్కడ ఎంతమంది న్యూస్ చూస్తారు? ఓయ్ జాయ్ చూస్తారట, ఇంకెవరు చూస్తారు? చిన్ను చింటు చూస్తారంట, ఏం జాయ్ చూస్తాడంట, రోహిణి చూస్తుందంట, ఏంజలినా చూస్తారంట న్యూస్. ఓ ప్రిస్కిల్లా చూడవా? ఓ కచ్చి, నువ్వు బ్యాడ్ గర్ల్. ఓకే ఇంకెవరు చూస్తారు? ఆల్ రైట్, హ్యాపీ చూస్తుందంట, వెరీ గుడ్. మీరందరూ గుడ్ చిల్డ్రన్. అండ్ యానీ గ్రేస్ కూడా చూస్తారు అండ్ హనీ చూస్తారు. వావ్, వెరీ గుడ్, మీరందరూ గుడ్ చిల్డ్రన్. అయితే ఈరోజు ఒకసారి న్యూస్ చూసాం మనం, చూసామా? ఇదిగోండి న్యూస్ కి మనం చూస్తాం. టిడింగ్ 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 టిడింగ్, బ్రేకింగ్ న్యూస్. ఏంటి బ్రేకింగ్ న్యూస్? అవును, నాకు ఒక విషయం చెప్పండి, న్యూస్ లో ఎప్పుడు మంచి విషయాలే ఉంటాయా? అస్తమాన మంచి విషయాలు ఉంటాయా? కాదు కదా, చాలా చెడ్డ చెడ్డ విషయాలు ఉంటాయి. అక్కడ ఎవరినో ఎవరు కొట్టారంట, ఇక్కడ ఎవరినో ఎవరు చేశారంట, అన్ని ఇలాంటి బ్యాడ్ న్యూస్లు అన్ని వస్తుంటాయి కదా. అయితే ఈరోజు ఈ న్యూస్ లో ఏం చెప్పబోతున్నారో చూద్దామా? మరి భయపడకూడదు మరి, సరేనా? ఇక్కడ చూడండి న్యూస్ లో ఏం చూపిస్తున్నారు, క్రిస్టియన్స్ ని భయపెడుతున్నారు పిల్లలు. వీళ్ళని యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించినందుకు వారిని భయపెడుతున్నారు, వారి విశ్వాసాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పి గన్స్ చూపించి భయపెడుతున్నారు. ఈ న్యూస్ ఎప్పుడైందో తెలుసా? 2016-17 లో ఈజిప్ట్లో ఈ న్యూస్ జరిగింది. 40 మెంబర్స్ని ఐఎస్ఐఎస్ అనే వాళ్ళు క్రిస్టియానిటీని వదిలిపెట్టమని చెప్పి వీరు వీళ్ళని బెదిరించారు, కొంతమందిని చంపేశారు కూడా. కానీ వీళ్ళు మాత్రం చాలా ధైర్యంగా ఒక్కడు కూడా యేసుక్రీస్తుని వ్యతిరేకంగా లేకుంటే క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. సరే ఇలాంటి ఒక విషయం మన బైబిల్లో కూడా ఉంది, ఏంటో చూద్దామా? ఇలాంటి ఒక క్రూరమైన వ్యక్తి సడన్గా ఏమేమో తెలుసా, దేవుని కోసం పనిచేసే వ్యక్తి, ఎవరైతే ఎవరినైతే పర్సిక్యూట్ చేస్తున్నాడో వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తిగా మారాడు. ఎవరో అతను చూసేసామా? ఆయన ఎవరో కాదు, మీరు లాస్ట్ టైం నుంచి మన శ్యామలక్క చెప్తున్న వ్యక్తి ఎవరు? పౌలు గారు, రైట్, వెరీ గుడ్. సో ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే పౌలు గారు, యేసుక్రీస్తు ఇద్దరు ఎలాంటి, అంటే పౌలు గారికి యేసుక్రీస్తుతో పోల్చడానికి ఎలాంటి స్వభావం ఉందో చూద్దాం, సరేనా? సెలీనా చూడడానికి రెడీగా ఉన్నావా? ఆల్ రైట్, వెరీ గుడ్, రైట్, చూసేద్దాం చూసేద్దాం చూసేద్దాం. గలేషియన్స్ 1:15 లో పౌల్ గారు లెటర్ రాశారు కదా,
విన్నాం కదా పవర్ గారు జైల్లో కూర్చొని లేకుంటే ట్రావెల్ చేసినప్పుడు లెటర్స్ రాశాని విన్నాం కదా. సో అలా లెటర్స్ రాసినప్పుడు పౌలు గారు స్వయంగా చెప్పిన కొన్ని మాటలు ఈరోజు మనం చూద్దాం, ఓకేనా? సో ఆ మాటల్లో ఫస్ట్ గలేషియన్స్ 1:15 లో ఆయన ఒక మాట చెప్తారు, ఏంటో తెలుసా? తల్లి గర్భములో నేను ఉన్న టైంలో, అంటే ఇంకా పిండంగా ఉన్న టైంలోనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని గలేషియన్స్ 1:15 లో చెప్తున్నారు పౌల్ గారు. ఎవరికి? గలతీ సంఘానికి. ఎలా ఏమని రాస్తున్నాడు చూద్దాం. హూ స్పేర్డ్ మీ ఫ్రమ్ మై మదర్స్ వూంబ్ అని చెప్పి రాస్తున్నాడు. చూసారా? ఈవెన్ అలాగనే జీసస్ కూడా మనకు గుర్తుందా, గబ్రియల్ దూత వస్తుంది ఎవరి దగ్గరికి, మేరీ దగ్గరికి, వచ్చి ఏం చెప్తుంది, ఈరోజు నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు ఇమ్మాన్యుయేలు అనే ఒక కొడుకుని కంటావు అని చెప్పి ఒక ప్రామిస్. అంకుల్ దేవదూతని అది ఇది అనొద్దు. ఓకే అంకుల్, వచ్చాడు వెళ్ళాడు చెప్పాడు, మాస్కులిన్ జెండరే వాడమ్మ. అందరూ మిగతా టీచర్స్ అందరూ కూడా దయచేసి ఫాలో అవ్వండి, పిల్లలకి మనం రాంగ్ థింగ్ ఫీడ్ చేయొద్దు. రైట్. ఓకే, దేవదూత వచ్చారు. సో ఆయన వచ్చి ఏం చెప్పారు జీసస్ కి, సారీ మేరీకి? జీసస్ క్రైస్ట్ యొక్క పుట్టుక గురించి చెప్పారు కదా, జీసస్ క్రైస్ట్ ఎలాగ పీపుల్ మన రక్షణ కోసం వర్క్ చేస్తారు అన్న విషయాన్ని మేరీ గారికి ముందే చెప్పేశారు కదా. ఇంకోటి చూద్దాం. అయితే సౌల్ లైఫ్ లో మనం ఏం నేర్చుకున్నాము? సౌల్ ఫస్ట్ ఏంటి, ఒక పర్సిక్యూటర్, అంటే క్రైస్తవుల్ని హింసించే వ్యక్తి. అతను ఆయన ఏం చేశారంటే ఫస్ట్ ఎప్పుడైతే స్టీఫెన్ ని స్టోన్ చేస్తారో, స్టీఫెన్ ని స్టోన్ చేయడానికి ఆయనకి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తారు. స్టీఫెన్ ని చంపేసిన తర్వాత హైప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ తీసుకొని క్రిస్టియన్స్ అందరినీ పర్సిక్యూట్ చేయడానికి వెళ్ళిపోతాడు కదా, అందరినీ పర్సిక్యూట్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళి ఫీమేల్ కానీ మేల్ కానీ ఏ డిఫరెన్స్ లేదు, పిల్లలు అందరినీ హింసిస్తాడు. సో ఈ విషయం మనకి యాక్ట్స్ లో ఈ విషయాన్ని రాసింది ఎవరు, లూకా గారు రాశారు కదా. లూకా గారు రాస్తూ ఆ విషయాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, సౌలు అందరినీ హింసించాడు, ఇంకా వాళ్ళని చంపడానికి ఈయన తోడ్పడ్డాడు అన్న విషయాన్ని లూకా గారు చెప్తున్నారు. అలాగే పౌలు గారు కూడా ఆయన టెస్టిమనీ చెప్తారు. ఆయన టెస్టిమనీ ఎక్కడ ఉంది, యాక్ట్స్ 26 లో ఆయన టెస్టిమనీ ఉంది. సో ఆయన టెస్టిమనీ చెప్తూ ఆయన జెరూసలేంలో ఎంత క్రూరంగా కిరాతకంగా హైప్రీస్ట్ హెల్ప్ తోటి క్రైస్తవుల్ని హింసించాడో ఆ విషయాన్ని మనకి యాక్ట్స్ 26:10 లో ఆ విషయాన్ని వివరిస్తున్నారు పౌలు గారు. అలాంటి పౌలు గారు డమస్కు మార్గంలో దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు వారిని కలుసుకున్నారు పిల్లలు. యేసుక్రీస్తు వారు దర్శనంలో కనబడి ఏం చెప్తున్నారు, సౌలా సౌల నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్న ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అనేసరికి అప్పుడు దాకా ఎవరినైతే హింసిస్తున్నాడో ఆయనని ఏమని పిలుస్తున్నాడు అంటే లార్డ్, ప్రభువా అని సంబోధిస్తున్నాడు. అంటే అప్పుడు దాకా నేను హీరో, నేను సూపర్ అన్న అనుకున్న వ్యక్తి ఒక్కసారిగా నేను సర్వెంట్ ని, నువ్వేం చెప్తావు, నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్పవాడివో ప్రభువా అన్న ఒక వర్డ్ ని అక్కడ వాడుతున్నారు. ఎంత మార్పు కదా. జస్ట్ ఒక ఎన్కౌంటర్ లోనే ఆయన తెలుసుకున్నారు జీసస్ ఎంత పవర్ఫుల్ అన్న వ్యక్తి ఆయన తెలుసుకున్నారు. అయితే ఇక్కడ ఏమైంది నీకు గుర్తుందా, ఎవరికైనా గుర్తుందా అక్కడ ఏమైందో? రోహిణి నీకు గుర్తుందా ఏమైంది అన్న? అప్పుడు అతనికి కళ్ళు, అది ఆ కాంతి వలన కళ్ళు పోతాయి, మళ్ళీ వస్తాయి అన్న. ఓకే, కళ్ళు మూసుకపోతాయి కదా. ఓ వెరీ గుడ్, అదే అదే ఏమైంది, కళ్ళు మూసుకపోయింది. ఆ టైంలో ఒక వ్యక్తి వస్తారు, ఎవరైనా పౌల్ దగ్గర ఒక వ్యక్తి వస్తారు, ఎవరైనా ఎవరు చెప్తారు, ప్రిస్కిల్ చెప్తారంట, చెప్తావా ప్రిస్కిల్? వెరీ గుడ్, మీకు లెసన్ చాలా బాగా గుర్తుంది. అయితే తప్పు చెప్పింది
అననీయ బదులు అనన్య అంది అది కొంచెం సెలెక్ట్ చేయండి అన్న అననీయ 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 వస్తారు నానాజీ అననీయ నానా ఇక్కడ అననీయ వస్తారు అననీయ వచ్చినప్పుడు ఇక్కడ అననీయకి ఒక మంచి స్వభావం ఉంది ఏంటో తెలుసా అననీయ నీకు కంపేర్ చేసినట్లయితే మనకి జాన్ ద బ్యాప్టిస్ట్ కనపడతారు ఎందుకో తెలుసా యేసుక్రీస్తుని ప్రజలకి పరిచయం చేసి బాప్తిజం ఇచ్చింది ఎవరు జాన్ ద బ్యాప్టిస్ట్ సేమ్ అలాగనే అననీయాస్ పౌల్ని ప్రజలకి పరిచయం చేస్తాడు పౌల్కి బాప్తిజం ఇచ్చింది కూడా అననీయ గారే అననీయ గారు పౌల్ గారికి బాప్టిజం ఇచ్చి అక్కడున్న దమస్కులో ఉన్న సంఘానికి పౌల్ గారిని పరిచయం చేస్తారు అక్కడి నుంచి పౌలు సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గా మనకి తెలుస్తారు అయితే ఈయన సర్వెంట్ గా ఆ వచ్చిన టైం నుంచి ఏం చేశాడు పౌల్ గారు ఏం చేశారు ఏ ఏ వర్క్స్ చేశారు ఆ విషయాలు అసలు మనం చూద్దామా చూడండి ఫస్ట్ ఆయన ఏం చేశారు అంటే యేసుక్రీస్తుని బోధించారు యేసుక్రీస్తు గురించి సువార్తని ప్రజలందరికీ బోధించారు మనం నేర్చుకున్నాం కదా మిషనరీ జర్నీస్ 3 మిషనరీ జర్నీస్ అండ్ 1 రోమ్ జర్నీ ఆయన ప్రతి ప్లేస్కి వెళ్ళినా కానీ ఎక్కడ జీసస్ గురించి మాట్లాడకుండా ఆగలేదు ఖచ్చితంగా సువార్తని ప్రతి ఒక్కరికి ప్రకటించాడు కదా కడమన్న ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించుకుంటూ పోయారు కదా నెక్స్ట్ అలాగే పౌల్ గారు చేసిన ఇంకొక మినిస్ట్రీ ఏంటి అంటే హీలింగ్ మినిస్ట్రీ మనం చూస్తాం ఒక లేమ్ మ్యాన్ ని స్వస్థపరచడం ఇంకోటి కొంతమంది డీమన్ పొజెస్ ని స్వస్థపరచడం ఇలాంటి విషయాలు మనం చూస్తుంటాం సో ఎంత విశ్వాసం ఉంటే ఆయన ఒకప్పుడు పర్సిక్యూట్ చేసిన ఆయనని అంటే ఒకప్పుడు పర్సిక్యూట్ చేసిన దేవుణ్ణి ఇప్పుడు స్లేవ్ అయ్యి అంటే ఆ దేవునికి స్లేవ్ గా ఆయన కోసం పనిచేస్తున్నాడు కదా సో పౌల్ గారు గాస్పుల్ ప్రీచ్ చేసే విధానం మనకి 1 కొరింథియన్స్ 1:17 లో ఆయన ఎవరి గురించి బోధిస్తున్నారో అన్న విషయాన్ని ఆయన 1 కొరింథియన్స్ కి రాస్తూ 1 కొరింథియన్స్ 17 లో చెప్తారు అండ్ ఆయన చేసిన మిరాకిల్స్ ఎలాంటివో కొరింథియన్స్ కి రాస్తూ 1 కొరింథియన్స్ 12:12 లో చూపిస్తారు చెప్తారు కానీ పిల్లలు ఒక విషయం మర్చిపోకండి పౌలు ఏంటి ఒకప్పుడు పర్సిక్యూటర్ ఎవరిని పర్సిక్యూట్ చేశారు క్రైస్తవుల్ని కదా ఇప్పుడు మరి పౌలే క్రైస్తవత్వం బోధిస్తుంటే లేకుంటే జీసస్ గురించి ప్రీచ్ చేస్తుంటే మరి పౌల్ని పర్సిక్యూట్ చేయరా చేస్తారు కదా మరి పౌల్ని పర్సిక్యూట్ చేసిన వాళ్ళు ఎవరు చూసామా ఒకప్పుడు పౌల్ అందరినీ ప్రాసిక్యూట్ చేశాడు మరి ఇప్పుడు పౌల్ జీసస్ క్రైస్ట్ ని బోధిస్తున్నప్పుడు పౌల్ని ప్రాసిక్యూట్ చేసింది ఎవరో చూద్దామా చూడండి ఎవరెవరు చేశారు ఎవరెవరు చేశారు అంటే ఆయన తన సొంత వాళ్ళ ద్వారా ఫాల్స్ అక్యూజెస్ పొందారు తన సొంత వాళ్ళు ఎవరు అంటే ఆయన ఒక ఫారసీ అక్క చెప్పింది కదా ఆయన ఒక ఫారసీల గ్రూప్ కి చెందినవాడు కదా ఆ ఫారసీస్ సదూసీస్ లేకుంటే జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆయనని పర్సిక్యూట్ చేశారు ఆయనని రిజెక్ట్ చేశారు అది మనకి Acts 25:2 లో కనబడుతుంది ఇంకోటి ఆయన మీద అబద్ధపు నిందలు మోదించారు ఆయన చేయనివన్నీ ఆయన చేశాడు అని చెప్పి ఆయన మీదకి ఫోకస్ చేశారు అది Acts 18:13 లో మనకు కనబడుతుంది ఇంకోటి ఆయనను చాలాసారి చంపేయాలని ప్లాన్ చేశారు అది మనకి Acts 23:12 లో కనబడుతుంది అంతేకాదు పిల్లలు బయట నుంచే కాదు ఆయన శరీరంలోనే ఒక ఇబ్బందికరమైన విషయం ఆయనని స్థిరంగా ఉండకుండా ఉండడానికి చేస్తుందని అక్క చెప్పింది కదా అది మనకి ఎక్కడ కనబడుతుంది Acts 12:7 లో మనకు ఆ విషయం చెప్తున్నారు పౌల్ గారు నా శరీరంలో ఒక ముళ్ళుంది అనేసి కదా అంటే ఆయనని ఎవరెవరు పర్సిక్యూట్ చేశారు తన సొంత వాళ్ళే ఆయనని పర్సిక్యూట్ చేశారు ఇంకా సాతాను ఆయనని పర్సిక్యూట్ చేసింది
కానీ పౌలు గారు ఎంత స్థిరంగా దేవుని కోసం వర్క్ చేశారో కదా. ఇంకా చూద్దాం ఆయన ఇంకెంత హింసలు పొందారు. ఆయన జైల్లో ఉంచబడ్డారు, మనం విన్నాం కదా సీలా ఇంకా పౌలు జైల్లో ఉంచబడ్డ విషయం గుర్తుందా? అక్కడ ఏమైంది ఎవరైనా చెప్తారా? పౌలు సీలా జైల్లో ఉన్నప్పుడు ఏమైంది ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? సెలీనా చెప్తుందంట, చెప్పునన్నా సెలీనా. పౌలు సీలా జైల్లో ఉన్నప్పుడు ఏమైందన్నా? భూకంపం వచ్చిందన్నా. ఆ వెరీ గుడ్. ఎందుకు భూకంపం వచ్చింది? అప్పుడు సంఖ్యలన్నీ ఊడిపోతాయి. ఆ వెరీ గుడ్, మీకు చాలా బాగా గుర్తుంది, వెరీ గుడ్ నానా. సో సరే పౌలు గారు పడిన ఇబ్బందులు ఏంటో చూద్దామా. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఒక కొన్ని ఒక స్క్రీన్ కనబడుతున్నట్టుంది. సెకండ్ కొరింథియన్స్ 11:21-33 చూసినట్లయితే అక్కడ పౌలు గారు కొరింథియన్స్ కి ఆయన పడిన శ్రమల గురించి రాస్తున్నాడు. ఆయన ఏమేం శ్రమలు పడ్డారో ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఆయన చెరసాలలో ఉంచబడ్డారని రాస్తున్నారు. అంటే ఆయన చాలా సార్లు చెరసాలలో ఉంచబడ్డారంట, అంటే జైల్లో. జైల్లో ఉండటం మీకు ఇష్టమా? కాదు కదా. ఎవరికైనా ఇష్టమా జైల్లో ఉండడం అంటే? ఎవరికి ఇష్టం లేదు, వెరీ గుడ్. నాకు కూడా ఇష్టం లేదు పిల్లలు జైల్లో ఉండడం అంటే. ఇంకోటి ఆయనని చాలాసార్లు చంపడానికి ట్రై చేశారు. కేవలం జైల్లో ఉంచడము చంపడము కాదు, ఆయనని 39 lashes 5 times అంటే 5 different times లో 39 lashes అంటే కొరడ దెబ్బలు. ఎప్పుడైనా మిమ్మల్ని మీ డాడీ బెల్ట్తో కొట్టారా? కొట్టలేదా? నన్నైతే మా డాడీ చాలా అసలు కొట్టాడు. ఎక్కడ కొడతారు తెలుసా? కాలు మీద కొడతారనమాట బెల్ట్ తీసుకొని. ఆ జస్ట్ రెండు మూడు దెబ్బలే కొడతారు, ఎక్కువేం కొట్టరు. కానీ తర్వాత చూస్తే మొత్తం కాళ్ళంతా రెడ్గా అయిపోతుంది ఆ బెల్ట్ వాతకి. కానీ ఇక్కడ 39 lashes అంట, అంటే 39 కురడ దెబ్బలంట. బాబోయ్ అది కూడా ఎన్నిసార్లు? 5 సార్లు. అంకుల్ ఆడియో డ్రాప్ అయింది. ఆటో డ్రాప్ అయిందా? ఇప్పుడు ఎలా ఉంది అంకుల్? తక్కువే ఉంది. ఏమా ప్రజల నీకు ఎలా అనిపిస్తుంది? కొట్టారంట. అయ్యో ఎలా ఉంటది అని శరీరం, ఎలా అయిపోయి ఉంటది శరీరం అంతా. అంతేకాదు 3 times రాడ్స్ తో కొట్టారంట. బాబోయ్ మామూలుగా టీచర్ కర్రతో చేతి మీద టప్ అని కొడితే ఇంకంతే, ఆడపిల్లలు అయితే ఇంకేడ్ చేస్తారు, కొట్టేశారు బాబాయ్, నన్ను టీచర్ కొట్టేసింది బాబోయ్ అని చెప్పేసి ఇంటికి వచ్చి మమ్మీ డాడీకి చెప్పి మమ్మీ డాడీ టీచర్ మళ్ళీ స్కూల్కి ఫోన్ చేసి చెప్పేంత దాకా ఊరుకోరు, ఏడ్చేస్తూనే ఉంటారు కదా. కానీ పాల్ గారిని ఏం చేశారు, 3 times రాడ్స్తో కొట్టారంట, బెత్తంతో కొట్టారంట. ఇంకోటి ఆయనని ఒక్కసారి రాళ్లతో కొట్టారు. ఎలా కొట్టారంటే ఇంకా ఆయన చచ్చిపోయారనుకున్నారు పిల్లలు, అంతలాగా ఒక్కసారి అయితే రాళ్లతో కొట్టేశారు. ఇంకోసారి 3 సార్లు షిప్ వల్ల యాక్సిడెంట్స్ లో గురయ్యారు, సముద్రంలో యాక్సిడెంట్స్ లో గురయ్యి ఒకసారి మొత్తం సముద్రంలో ఉండిపోవడానికి అయ్యిందంటే ఒక రోజంతా, ఒక రోజు ఒక రాత్రి అంతా సముద్రంలో ఉన్నారు. అది ఎక్కడైందో మీకు గుర్తుందా? పౌలు గారు ఎప్పుడైతే రోమాకి వెళ్తున్నారో అక్కడ షిప్ బ్రేక్ అయింది కదా, ఒక రోజు అంతా వాటర్ లో ఉండిపోయారు. దాని గురించి అనమాట ఇక్కడ చెప్పేది. అంతేకాకుండా ఆయనకి రాబర్స్ ద్వారా లేకుంటే ఇంకా చాలా మంది అంటే ప్రయాణం చేసేటప్పుడు దారిలో వ్యక్తుల ద్వారా, ఇంకోటి జూస్ అండ్ జెంటైల్స్ ద్వారా. జూస్ అంటే ఎవరు? యూదులు. మరి జెంటైల్స్ అంటే ఎవరు? ఎవరు చెప్తారు జెంటైల్స్ అంటే ఎవరు? ఓ రూత్ చెప్తుందంట, చెప్పు నాన్న. ఓ కాదు నాన్న సారీ, జెంటైల్స్ ఎవరంటే నువ్వు నేను, ఓకేనా? నువ్వు నేను జెంటైల్స్. అయితే యేసుక్రీస్తు కృప ద్వారా యూదులు కాని వారందరూ జెంటైల్స్. యూదులు కాని వారందరూ జెంటైల్స్, కానీ నువ్వు నేను యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొంది మనం కూడా జూస్ గా
జీసస్ ద్వారా మనం గుర్తించబడ్డాం. ఓకేనా? సో ఆయన సిటీస్ లో అపాయం పొందారు. ఇంకోటి ఫాల్స్ బిలీవర్స్ ఎవరైతే అబద్ధంగా బోధిస్తారో వాళ్ళ ద్వారా ఆయన ఇబ్బందులు పొందారు. అలాగే ఫుడ్ వాటర్ లేక బట్టలు లేక ఇబ్బంది పడ్డారు. అలాంటి ఆయన ఆయనకున్న మంచి స్వభావం ఏంటో తెలుసా? ఇంత ఇబ్బందులు పడినా ఆయనకున్న మంచి స్వభావం ఏంటో తెలుసా? ఆయన వారందరినీ ప్రేమించారు, వారందరినీ క్షమించే ఆ హృదయం కలిగిన ఆయన పాల్ గారు. ఈ స్వభావం ఎవరిలో మనకు కనబడుతుంది? జీసస్ క్రైస్ట్ లో కదా. జీసస్ క్రైస్ట్ ని సిలువేయడానికి అప్పగించినప్పుడు జీసస్ క్రైస్ట్ చెప్పిన మాట ఏంటి? దేవా వీరు ఏం చేస్తున్నారు మీరు తెలియదు, వీరిని క్షమించండి అని ఒక మంచి వర్డ్ ఎలా అయితే చెప్పారో జీసస్ క్రైస్ట్, ఈయన కూడా ఆ హార్ట్ ని కలిగి ఉన్న వ్యక్తి పౌల్ గారు. సో ఇలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను క్రీస్తుని ఎలాగైతే పోలి నడుచుకున్నానో మీరు కూడా అలానే ఉండాలి అన్న స్టేట్మెంట్ అన్నమాట. బీ ఏ ఫాలోవర్స్ ఆఫ్ మీ ఈవెన్ యాజ్ ఐ ఆమ్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తుని పోలి ఎలాగైతే నడుచుకున్నానో మీరు కూడా నన్ను పోలి అలాగే నన్ను పోలి అలా నడుచుకోండి అన్న స్టేట్మెంట్. ఇది మనకి ఫస్ట్ కొరింథియన్స్ 11:1 లో కనబడుతుంది. ఒకవేళ నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే నాకు ఏమొస్తుంది, ఏమొస్తుందో తెలుసా? కిరీటం వస్తుంది. ఏ కిరీటమో తెలుసా? అది అలాంటి కిరీటం కాదు, అది రైచెస్నెస్, ద క్రౌన్ ఆఫ్ రైచెస్నెస్ అన్నమాట. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పరలోక రాజ్యంలో మనం ఆయన చూస్తామో ఆయన పౌలు గారికి అనుగమించే ఇచ్చే కిరీటము ద క్రౌన్ ఆఫ్ రైచెస్నెస్. సో అలాంటి కిరీటం నీకు కావాలా? నీకు కావాలా అలాంటి కిరీటం? ఎస్, వెరీ గుడ్. సో అలాంటి కిరీటం పొందుకుంటానన్న నిశ్చయంతో పౌల్ ఏం చెప్తున్నాడో తెలుసా? తన క్లోజ్ పౌల్కి ఎవరంటే చాలా ఇష్టం. పౌల్కి ఎవరు చాలా ఇష్టం? ఒక వ్యక్తి అంటే పౌల్కి చాలా ఇష్టం. ఎవరది, ఎవరు చెప్తారు? సరే నేను చెప్పేస్తాను. తిమోతి. తిమోతి అంటే పౌల్కి చాలా ఇష్టం. సో తిమోతికి రాస్తున్నాడు ఏమని, నేను నా రేస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను, నేను నా విశ్వాసాన్ని కాపాడుకోగలిగాను. అందుకని 2 Timothy 4:8 లో నాకు దేవుడు రైజెస్నెస్ అనే కిరీటం నాకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి చెప్తారు పిల్లలు. అయితే ఈరోజు మెమరీ వర్స్ ఏంటో మనం చూసేద్దాం. ఏంటి మెమరీ వర్స్ అంటే, ఇప్పటి నుంచి నాలో మెమరీ వర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లీవ్ బట్ క్రైస్ట్ హూ లీవ్స్ ఇన్ మీ. చూసారా? అంటే మీరు పౌలును పోలి నడుచుకున్నట్లయితే, అంటే యేసుక్రీస్తుని పోలి పౌలు ఎలా అయితే నడుచుకున్నాడో అలా మనం నడుచుకున్నట్లయితే మనలో ఉండేది ఎవరు? యేసుక్రీస్తు. మనం కాదు, యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. ఆయనకి మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ భూమి మీద అనేది ఈ గలేషియన్స్2:20 మనకు కనబడుతుంది. ఒకసారి మన నాతో పాటు చదువుతారా మెమరీ వర్స్? రైట్, వెరీ గుడ్. It is no longer I who live, but Christ lives in me. Galatians 2:20. తెలుగులో కూడా చూసాం పిల్లలు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. Galatians 2:20. Okay, very good. God bless you all. మరి పౌలును పోలి నడుచుకుంటారా మీరందరూ? పౌలును పోలి క్రీస్తుని పోలి నడుచుకోవడానికి రెడీగా ఉన్నారా? వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సరే మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. 1, 2, 3. గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్ లార్డ్, దేవా ఇంతవరకు కాచి కాపాడి వాక్యాన్ని పిల్లలకి బోధించే అవకాశాన్ని దయచేసినందుకు వందనాలు. దేవా, మీరు మాతో ఏదైతే చెప్పారో అది మేము మాలో ఉంచుకొని నడుచుకునే విధానంగా మమ్మల్ని దయచేసి నడిపించమని కోరుచున్నాం. దేవా, మేము మిమ్మల్ని పోలి నడుచుకునే స్వభావం మాలో దయచేసి నడిపించమని కోరుచున్నాం. దేవా, మేము ఫస్ట్లో చూసాం దేవా, ఎవరైతే క్రిస్టియన్స్ పర్సిక్యూట్ అయ్యారో
వారు విశ్వాసాన్ని స్థిరంగా పెట్టుకొని నించొని నిలబడగలిగారు దేవా. వారికి మీరు ఆ క్రౌన్ ఆఫ్ రైజెస్నెస్ ఇస్తున్నారు. సో అలాగా మేము కూడా ఉండలాగున్న, పౌలులాగా మేము కూడా ఉండలాగున్న మాకు శక్తిని గ్రేస్ని దయచేసి నడిపిస్తారని నమ్ముచు. పిల్లలతో మాతో మీ సహాయం మీ సన్నిధి దయచేసి నడిపిస్తారని కోరుచు. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1 కిన్నా ప్రేజ్ లార్డ్. సో మర్చిపోయాను ఈరోజు హోంవర్క్ ఏంటి అంటే, సో మీకు కిరీటం కావాలి కదా, కావాలా కిరీటం? కావాలన్నా. ఇదిగోండి నాకైతే కిరీటం ఇచ్చారు యేసుక్రీస్తు. మరి మీ కిరీటం రేపు వస్తుందో లేదో చూస్తానే. ఓకే ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల్ అక్క. ప్రార్థన పిల్లలు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు తండ్రి ప్రభువు విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకుని కలిగినట్లుగా సహాయం ఇచ్చేమని అడుగుతున్నాం తండ్రి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములయ్యా. మరి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములు తండ్రి. ఇంకా బలహీనులుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బాగు చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయంలో బ్లెస్సింగ్ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. రేపటి దినాన్ని ఇంకా సంతోషంతో మేము అందరం కలిసి ప్రభా నీ సన్నిధిలో మరి ఎక్కువగా మేము వాక్య భాగాలు నేర్చుకోగలిగే కృపను మీరు మాకు అందరికీ దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను తండ్రి మీ కవిట్లో భద్రపరచమని, కృపను క్షేమాన్ని దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని, ఈ కొడుకు తండ్రి మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిపించుకోవడానికి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్టు భూమి ఎందు నెరవేరును గాక, మన ఆహార బాగా నిర్దయించి మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. అక్క మేము తెలుగులో చెప్దాం అనుకున్నాం అక్క, ఇంగ్లీష్ లో చెప్తామేనా? ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ అబ్జర్వర్స్ రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు తోడై ఉండి వర్ధిల్లా చేయను గాక, ఆమేన్. కల్పేసేమా అద్విత్ దర్శి, బాయ్ బాయ్. చార్లెస్, బాయ్ బాయ్. చార్లెస్ చెప్తా ఈరోజు మెమరీ వస్ జాయ్ ప్రైజ్ తలా, బాయ్ బాయ్. గ్రీష్మ, బాయ్ బాయ్. శ్రేష్ట, బాయ్ బాయ్. నిక్షిత, అలిషిత, బాయ్ బాయ్. ఓకే, వన్, టూ. నెంబర్ రాకూడదు, ఈ లోపల మీరు వెళ్ళిపోవాలి, లీవ్ అయిపోవాలి. నెంబర్ 3 అనేసరికి మీరు ఉండకూడదు పిల్లలు. సెలీనా, బాయ్. అరే లక్ష్మి, బాయ్ బాయ్. ప్రైస్తున్నాడు అక్క, అందరికి ప్రైస్తున్నాడు. పావని గారు బాగున్నారా మీరు? ప్రైస్తున్నాడు అండి. పావని ఎలాగున్నారు? పావని గారు మధ్యలో అలా కనిపిస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నాను పలకరిద్దాం అనేసరికి. అన్న ప్రయత్నాడు, అన్న ప్రైజ్లాడు అమ్మా. నేను రెండు మాటలు చెప్పేసి అటు చిన్న పనిలో ఉన్నాను, మీరు కంటిన్యూ చేయండి.
బెనెట్ చాలా అద్భుతంగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ అసలు ఏదో కబుర్లు ఆడుతున్నట్టుగా మొత్తం చాలా అద్భుతంగా చెప్పగలిగాడమ్మా. వండర్ఫుల్. కాబట్టి ఆ మోడ్ లో అందరూ ఇప్పుడు ట్రై చేద్దాం. అంటే పిల్లలకు కావాల్సిన కబుర్లు ఆడుకునే ఒక మామయ్య, ఒక మామయ్య కూర్చోబెట్టుకుని కబుర్లు ఆడితే ఉంటుంది, అలా ఉంది అనమాట. కాబట్టి ఆ మోడ్ లోకి వెళ్తే పిల్లలు ఇంకెక్కువ అర్థం చేసుకోగలుగుతారు. ట్రై చేద్దాం, ఆ వాయిస్ మనం ప్రాక్టీస్ చేద్దాం. పల్ల అంటే తన మనసులో మొత్తం పాఠవంతం ఉంది కాబట్టి కబుర్లు ఆడుకోగలిగాడు తనకు తెలుసు. అంటే మనం ఆల్రెడీ మనం చాలా దాన్ని బాగా మెడిటేట్ చేసి దాన్ని మనం మనం జీర్ణం చేసుకుంటే అప్పుడు మనం అయ్యో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి వెతుక్కునక్కలే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని వెతుక్కుంటే పిల్లలతో కబుర్లు ఆడలేము అదనమాట. పిల్లలతో మాట్లాడుకునే స్థాయి ఉండదు. కానీ ఎక్కువ మనం ధ్యానం చేసే కొద్దీ మనకి ఏంటంటే దాని మీద పట్టుదల వస్తుంది, దాని కమాండ్ వస్తుంది. అప్పుడు ఈజీగా మనం మనం పిల్లలతో వాటిని కన్వే చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా దాన్ని ఆ బెనెట్ దగ్గర నుంచి నేర్చుకోకపోతున్నాను. ఓకేనా? బయట మాకు కంటిన్యూ చేయండి. బెన్నీ బాబాయ్, బెన్నెట్ బాబాయ్. రేడియోలో అలాగే పిలిచేవాళ్ళు, మామయ్య అనే పిలిచేవాళ్ళు రేడియోలో పిల్లల కార్యక్రమాలు వాటిలో అని. మామయ్య అని వస్తే అవును, నీకు గుర్తుందా? నీకు గుర్తుంది, మామయ్య అని పిలిచేవాళ్ళు అనమాట పిల్లల కార్యక్రమంలోనే. మామయ్య అని, మామయ్య అని పిలిచేవాళ్ళు. పిల్లలకి చాలా అంటే క్లోజ్ ఇది వస్తుంది, రిలేషన్ అనమాట మావయ్యతో. అమ్మోళ్ళ తమ్ముడు అన్న అని ఉంటది కదా, అందుకని ఇక్కడ కూడా మనకి రేడియో కార్యక్రమాల్లో మావయ్యనే అక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు అంకుల్ అదే పాస్టర్ గారు అదే గుర్తు చేసి ఉంటారు.